ఓవైపు పేద మధ్యతరగతి ప్రజలు మరింత పేదరికంలో మగ్గిపోతూ ఉంటే భాజపా ఆస్తులు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయని కాంగ్రెస్ దుయ్యబట్టింది దేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ శుక్రవారం నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది మొత్తం యాభై పార్టీల ఆస్తులన్నింటి ఆస్తులు కలిపి తొమ్మిది నూట పదిహేడు కోట్ల రూపాయలు ఉండగా ఇందులో ఒక్క భాజపాకే నాలుగు ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఏడిఆర్ తెలిపింది నవ మోదీ మోడల్ అంటే ఇదేనేమో అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు